హాయ్ అండి, నేను మీ పద్మ. వెల్కమ్ టు వన్ మాస్ కిచెన్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ పచ్చి చేపలతో ఇగురు కూర. ఇగురు కూర అనగానే పచ్చి చేపలతో ఇగురేంటా అని అనిపించవచ్చు, కాదండి, రుచి మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. ఎప్పుడు ఫ్రై పులుసులే కాకుండా ఈ విధంగా ఒకసారి ఇగురు కూర కూడా ట్రై చేసి చూడండి, డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఈ ఇగురు కూరని చాలా సింపుల్గా కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలో అరచిప్ప వరకు ఎండు కొబ్బరిని వేసుకుందాం. ఎండు కొబ్బరి అయితేనే ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి. అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, ఒక అంగుళం చెక్కని. ఇప్పుడు దీనిలో కాస్త జీడిపప్పు యాడ్ చేసుకుందాం. దీనికి క్వాంటిటీ ఏం అక్కర్లేదు, ఒక 10 వరకు వేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా 4 లవంగాలు, చివరగా ఒక స్పూన్ వరకు గసగసాలు కూడా యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా ఇది ప్రిపేర్ చేసుకోవాలి. మనకి ఎంత వీలైతే అంత మెత్తగా పేస్ట్ చేసేసుకొని పక్కన ఉంచుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుని దీనిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. నాన్ వెజ్ కాబట్టి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ కాస్త వేడెక్కాక 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసి కొంచెం చిటపట్లాడించి ఇప్పుడు పెద్ద సైజు ఉల్లిపాయను ఒకదాన్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించుకుని దీనిలో 3 పచ్చిమిర్చి తరుగు, 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకుని ఒక్కసారి కలిపేసుకుంటూ వేయించుకుందాం. ఈ విధంగా వేగిన దానిలో 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగాక దీనిలో మీడియం సైజు టొమాటాలను 2 తీసుకుని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత ఈ టమాటాలు బాగా మగ్గిపోయే విధంగా వేయించుకుందాం. టమాటాలు బాగా మగ్గిపోయాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ని దీనిలో యాడ్ చేసుకుని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని పచ్చివాసన పోయే వరకు ఈ మసాలా మొత్తం వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటేనే కూర మనకి మంచి టేస్ట్లో రెడీ అవుతుంది. ఇలా వేగితే సరిపోతుంది. ఆ తర్వాత 1 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ వరకు కారం, 1 స్పూను క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి నేను ఇక్కడ. ఇది లేకపోతే మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసే వరకు కలుపుకుని ఇప్పుడు దీనిలో శుభ్రం చేసి పెట్టుకున్న 1 కేజీ చేపలు యాడ్ చేస్తున్నానండి నేను ఇక్కడ. చేప ముక్కలు కాస్త మీడియం సైజులో ఉండేటట్లు చూసుకోవాలి. ఇట్లా ఉంటేనే మనకి ఇగురు కూర కాబట్టి చాలా బాగా ప్రిపేర్ అయిపోతుంది. చేప ముక్కలు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని 2 నిమిషాల పాటు మూత పెట్టకుండా ఉడికించాలి. ఇలా ఉడికిన దానిలో ముక్కలు మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వాటర్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి నిదానంగా ఈ మొత్తం కలిసే వరకు కలిపేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 1-5 నిమిషాల పాటు దీన్ని ఉడికిద్దాం. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి దీన్ని కలుపుకోవాలి. కలుపుకోవడం అంటే గరిటె పెట్టి కలుపుకోవద్దు, ముక్కలు విరిగిపోతాయి. ఈ విధంగా ఒకసారి కుదుపుకుంటూ కలిపేసుకుని ఒకసారి దీనిలో సాల్ట్ కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకుందాం. సరిపోకపోతే ఈ టైంలో మనం ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సరిపోలేదు కాబట్టి నేను ఇంకొంచెం కారం, ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. ఉప్పు కారాలు కరెక్ట్గా ఉంటేనే మనకి ఇగురు కూర చాలా టేస్టీగా ఉంటుంది. సాల్ట్ కారం యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర తరుగు కూడా యాడ్ చేసుకుని ఇంకొకసారి కుదుపుతూ కలిపేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఇంకొక 5 నిమిషాల పాటు దీన్ని మగ్గించుకుందాం. ఇలా ఉడికిస్తే మనకి పర్ఫెక్ట్గా ఇగురు కూర రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత చక్కగా కర్రీ రెడీ అయిపోయిందో. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఎప్పుడు పులుసులే కాకుండా ఈ విధంగా ఇగురు కూర ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా చాలా బాగా నచ్చుతుంది. ఎంతో టేస్టీగా ఉండే ఈగురు కూరని డెఫినెట్గా అందరూ ట్రై చేయాల్సిన రెసిపీ. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మా లేటెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.